హైదరాబాద్ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరండి. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సత్యనారాయణ, చైర్మన్ పాసిరెడ్డి కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎస్ఆర్టీసీ సంస్థలో తనకు ఇది చివరి సమావేశమని, అధికారులతో ఉద్యోగులతో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు బాసిరెడ్డి గోవర్ధన్. పతకావిష్కరణకు అనంతరం టీఎస్ఆర్టీసీ పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. చైర్మన్ బాసిరెడ్డి పోలీస్ సిబ్బంది గౌరవందనం స్వీకరించారు. టీఎస్ఆర్టీసీ తార్నక హాస్పిటల్ను అధునాకరించుకుని కార్పొరేషన్ స్థాయిలో స్థాయి వైద్యాన్ని విద్యార్థులకు అందించడం గర్వంగా ఉందన్నారు. ఎండీ సత్యనారాయణతో ఆర్టీసీ సంస్థకు కృషి చేసినట్లు తెలిపారు. మరి ఆదాయం పెరగడం లేదు, రెవెన్యూ పెరగడం లేదు అని ఆడ ప్రతిసారి వాళ్ళు అన్నారు. మరి అదే నమ్మకంతో కార్మికులు నీటి మళ్ళీ చాలాసార్లు చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. సంవత్సరం మధ్యలో వచ్చి బాధపడకండి, కష్టపడతా ఉన్నారు, అందుకని బాగుంటుంది ముఖ్యమంత్రి గారు కూడా ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా చాలా చెప్పడం జరిగింది. మీరు అందరూ అదే నమ్మకంతో పనిచేయడం జరిగింది, అదే నమ్మకంతో ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి యొక్క బాధను అర్థం చేసుకోండి. ఇవాళ సంవత్సరానికి 3000 కోట్లు ప్రభుత్వం భరించే విధంగా మా తీసుకుంటున్నాము. వారికి ఎన్నోలో మనం ఉండాలి కదా, మరి వారి బాగుంటుంది సంస్థ.